సోమవారము పరమశివుడు లింగం లింగరూపణం లింగానికి భక్తులు అందరూ వచ్చి ఆ పరమశివుని దర్శించుకోవాలని అందరికీ ఆరాటం ఉంటుంది. పూజ మార్నింగే లేస్తారు, స్నానాదులు ముగిస్తారు, అభిషేకానికి అన్ని పంచామృతాలు పాలు తేనె నెయ్యి ఫలము క్షీరము చక్కెర అన్నీ తీసుకెళ్తారు. మంచిగా పూజ చేసేసి ఆ పరమశివుని ఏమి కోరుకోవాలన్నా అది జరగాలని అనుకుంటారు అని వెళ్తారు. పరమశివుడికి ఒకళ్ళు వేస్తూనే అభిషేకం చేస్తూనే ఉంటారు. అభిషేకం చేసే ముందు అందరు ఒక్కసారిగానే అందరు చేతులు పట్టేసి ఆ శివలింగం పైన మొత్తం ఇట్లా వేసి రుద్దుతూ ఉంటారు. పరమశివుడు ఆయన మనకు నిదానంగా ఉంటేనే మనకు కోరికలు ఆలోచించిస్తాడు. ఆ శివుడు ఎంత ఆలోచిస్తాడంటే ఒక కోరిక ఇవ్వడానికి అన్ని విధాల, ఎందుకంటే ఆయననే ఈ సృష్టికర్త. ఎవరు ఏం చేసినా అవన్నీ చూసి చేసి మనకిస్తాడు. మనకు కావాలా అని పూజ చేయడానికి వెళ్తాము, ఆ శివుడిని అందరూ ఇట్లా పిసికేస్తారు అభిషేకంతో. శివలింగం పైన రుద్రుడు శివలింగాన్ని ముట్టుకోవడము, శివలింగం అట్లా దమ్ దమ్ దమ్ము చేసేస్తారు శివలింగాన్ని. అంటే మనం దేవుడిని దమ్ దమ్ చేసినట్టే లెక్క. అట్లా అందరు ఇట్లా చేసేస్తుంటారు, పాలు పోస్తారు. అంటే మనము కంటిన్యూ స్నానము నీళ్ళు పోస్తూనే ఉంటే మనకు ఊపిరి కూడా ఆడదు అసలుకి. అట్లాంటిది ఆ దేవుడు పరమేశ్వరుని దగ్గర పోయి లింగం మీద ఒక్కళ్ళు లేకపోతే ఒక్కళ్ళు ఇట్లా కుప్పలు చేతులు పెట్టేసి అన్ని చేతులు పెట్టేసి అందరు శివుని పైన పెట్టి ముట్టుకోడాలు, అది అభిషేకం చేసేటప్పుడు దాన్ని వేసి చక్కెర వేసి రుద్దుతుంటారు. వేసి మొత్తం ఆ చక్కెర దొడ్డు దగ్గర గరుకు మన శరీరం పైన ఒక మట్టి రవ్వ ఇట్లా గీసుకుంటేనే ఎంత బాధేస్తుంది. అట్లాంటిది ఆ శివుని పైన వేసి రుద్దుతుంటారు. కానీ ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి, ఆ శివుడు చాలా సున్నితమైన మనసు దీక్షలో ఉంటాడు. ఆయనని ఎట్లా పడితే అట్లా శివలింగాన్ని చాలా వరకు నేను తప్పుగా అనట్లేదు, నేను ఆ దేవుడు ఫీలింగ్ని అర్థం చేసుకొని, అంటే మనం చేసేది మనం ఎట్లా సున్నితంగా అన్ని విధాలు ఉంటామో, ఒక చిన్న రాయి కాలుకి తగిలితే మనకి ఎంత నొప్పేస్తుంది, అట్లాంటి ఆ చక్కెర అన్నీ రాళ్ళలా ఉంటుంది. ఆ చక్కెర వేసి ఆ శివలింగం పైన వేసి రుద్దుతుంటారు, పెరిగేస్తారు, రుద్దుతుంటారు. పాలు వేసినా ఏమి వేసినా దాన్ని వేసి ఆ శివలింగాన్ని చేతులతో ఒక బండ మీద వేసినట్టు బండను రుద్దినట్టు రుద్దుతుంటారు. అది లింగము శివయ్య అనుకునే భావించి ఆ లింగం పైన మనము అభిషేకం చేస్తున్నాము. ఆ శివలింగంని లింగరూపం దాల్చిండని ఆ శివరూపం అది. అది బండ కాదు, రాయి కాదు, బండ రాయి అనుకునే రుద్దుతుంటారు. చాలా వరకు తెలిసిన వాళ్ళు చేయరు, తెలియని వాళ్ళకు తెలియదు కదా. కనీసం పూజారులన్నా కనీసం అట్లా చేయకండి అనన్నా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పూజలు కూడా కొంచెం భయపడతారు. భక్తులు ఏమన్నా అంటారేమో పూజలని, మళ్ళా నాకేంది అని అనుకుంటారు. కానీ మీరు భక్తులు అర్థం చేసుకోండి, మనము శివయ్య భక్తి కోసం పోతాము. శివయ్యని పిసికి చేతులతో నలిపి చెవులు వెండి తల మీద కొట్టి ఇట్లా అభిషేకం చేస్తే ఆయనకి ఏం మనకి ఇవ్వాలని ఎట్లా అనిపిస్తుంది? ఏ కోరికైనా నెరవేర్చాలని ఆయన ఎట్లా అనుకుంటాడు? మనం కూడా ఆ లింగం అనేది శివరూపం అనుకొని సున్నితంగా చేయాలి అభిషేకాన్ని. ఏదో రపరప చెయ్యొద్దు. ఆయన కోసం మనం మన గురించి ఈ భువన భాండంలో విషము మర్దనం చేసేటప్పుడు, సముద్ర మర్దనం చేసినప్పుడు విషము మనకు హాని కలగొద్దని ఆయన కంఠంలో బంధించుకొని ఆయన మొత్తము మత్తులెళ్ళి మన గురించి ఆయన ఎంతో చేసిండు, మన కోసం అన్నీ నియమించిండు. ఆయనకు ఆ శివయ్యకి ఇల్లు లేదు, ఆయన బయట ఉంటాడు. మనకి ఇండ్లు బిల్డింగ్లు ధనము ధాన్యము ఐశ్వర్యము నగలు ఎన్ని రకాలు మనకు ఏర్పాటు చేసిండు. ఆయన ఓన్లీ సర్పధారణ చేస్తారు. సర్పాలు అంటే మనం ఎంత దూరం వెళ్తారు, తెలియని వాళ్ళైతే సర్పాలని వాళ్ళు అవి మనకి చేయకముందుకే వాటిని చంపేస్తారు.
దాన్ని కొట్టి చంపేస్తారు. అవన్నీ శివుని ఆభరణాలు, ఆ భోలా శంకరుని ఆభరణాలు. ఆయన చల్ల ఉండడానికి ఆ శివుడు చల్లదనం ఇచ్చే ఆ నాగేంద్రుడు శివునికి అవి మూగజీవులు. కానీ చల్లదనం ఇయ్యాలనేసి శివుని ఒంటి పైన అవి ఆభరణాలాగా ఉంటాయి. శివుడు కూడా వాటిని ఏమనకుండా ఆభరణాలు స్వీకరిస్తాడు. రుద్రాక్షకు రుద్రాక్షలు అవి ప్రకృతి మాతకు సంబంధించినవి, ఆ విశ్వమాత. ఒంటి మీద వేసుకుంటే చల్లదనం ఉంటుంది అని చెప్పేసి తలపైన గంగమ్మను పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ విషము ఆ శివయ్యకు ఎంత వేడినిస్తుందో, ఎట్లుంటాడో ఆ దేవుడు ఆ భగవంతుడు. మనం చిన్న ఎండకు తట్టుకోము, చిన్న నిప్పుకు తట్టుకోము. అట్లాంటిది ఆలాహలం అంటే అసలు కఠోరమైన ఆలాహలం, కఠోరమైన విషము. దాని ఆ గాలి మనకు తలుగుతనే, ఆ విషం నుంచి వచ్చే గాలి మనకు తలుగుతనే మనం అక్కడనే భస్మం అయిపోతాము. ఆ గాలితోని వచ్చే ఆ విషవాయువేతోనే కరోనా వచ్చింది. ఎక్కడి నుంచో ఆ వాయువు ఎంతమందిని ప్రాణాలు తీసేస్తుంది, కొత్త వాయువు గాలి. అట్లాంటిది ఆ భోలా శంకరుడు కంఠముల ధరించుకొని మన కోసం ఎంత ఇచ్చేస్తుండో. మనం అసలు దేవుడిని కనీసం సున్నితంగా, మనం ఏమేయకున్నా ఆయన అభిషేకాన్ని చాలా సున్నితంగా సుకుమారంగా మంచిగా చేయాలి. ఎందుకంటే శివయ్య ఇప్పుడు మనం ఒక పాము కరిస్తే అక్కడదక్కడే బట్ట కడతారు విషం పాకొద్దని చెప్పేసి. ఆ విషయాన్ని పాకకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటారు. అట్లా ఆ శివయ్య కంఠంలో అంత కఠోరమైన విషం ఉంటుంది. మనము ఆ విషం ఇట్లా కదిలిస్తే ఇట్లా అవుతుంది. అట్లాంటిది ఆ విషం ఉన్న శివయ్య లింగాన్ని మనము ఎట్లా పడితే అట్లా ఊపేసి రుద్ది చేసి ఇట్లా చేస్తే ఆ విషం ఒళ్ళంతా బాసి ఆయన మత్తులు ఉండేసి మనకేం కోరికలు నెరవేరుస్తాడు, ఏ కోరికలు నెరవేర్చాడు. కాబట్టి భక్తులారా, మీరు నేను చెప్పింది తప్పుగా అనుకోకండి. మనము ఆ దేవుణ్ణి దేవుడూపంగా దాల్చుకొని ఆయన నిజస్వరూపం అనుకొని ముంగట మనలాగా మనం ఎట్లా మనకి ఏది నొప్పి అని తెలుస్తుంది, ఏది ఆకలి అని తెలుస్తుంది, ఏది బాధ అని తెలుస్తుంది మనం తెలుసుకొని తట్టుకొని ఒక్కోసారి ఏడుస్తాం. అట్లా ఆ శివరూపాన్ని కూడా మనం అట్లాగే చూద్దాము, సున్నితంగా చేద్దాము అభిషేకము. మనం చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు ఎంత సుకుమారంగా చేస్తాము, ఎంత భయంతో చేస్తాము. ఎందుకంటే మన బిడ్డ కాబట్టి, మన బిడ్డ హాని కలగొద్దు ఏం చేయొద్దు అని సుకుమారుగా చేసి సుకుమారుగా తినబెడతాం. ఎంత ఏం లేకుండా శుభ్రత నీటితో మనం చూసుకొని పెట్టుకుంటాం. అట్లాంటిది ఈ లోకానికే జగత్ మాత, జగజ్జనని, జగన్మాత తండ్రి, మన తండ్రి తల్లి జగన్మాత, తండ్రి శివయ్య, విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుని మనం ఎట్లా చేయాలి? ఇష్టం వచ్చినట్టు చేయకుండా మంచిగా సున్నితంగా అభిషేకము అందరు అనుకొని చేయండి. నేనే 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 అని చెప్పకుండా మనం ఒక పూజకు ఒక ఫ్యామిలీ ఒక ఇంటి ఓనరు ఒక అక్షంతలు పెట్టుకుంటే పంతులు గారు ఏమంటారు, ఇట్లా చేతి పట్టుకుంటే ముట్టినట్టే అని అంటారు. అట్లా మీరు కూడా గుడికి వెళ్తే ఆయన బిడ్డలే, ఆయన కుటుంబమే, ఆయనకు సంబంధించిన కుటుంబం. ఎవరు గుడికి పోయినా కానీ గుడిలో అడుగుపెట్టారంటే ఆయన పిల్లలు, శివయ్య పిల్లలు. కాబట్టి మీరు మెల్లగా అందరూ ఒక నెమ్మదిగా చేయండి. లేదు అంటే అందరు కలిసి ఒక్కోళ్ళు అభిషేకం చేసి ఒక్కరు పూర్తిగా చేసి పంతులతోనైనా చేయించండి, లేదు అంటే అట్లా చేయండి. శివలింగం పైన నేను చూస్తుంటాను తిరుగుతుంటారు, తలది చేసి శివుని పైన పెట్టేసేస్తారు దమ్మాడకుండా. మనకు ఒకళ్ళు దగ్గర వచ్చి తల మీద తల పెడితే మనకు ఎంత చిరాకేస్తుంది. అట్లాంటిది అందరు తలలు ఆయన మీద పెట్టేసి ఆయనని ఆ తలని ఇది కాకుండా చేసేసి ఊపకుండా చేయకుండా చేసి ఆ విధంగా చెయ్యకండి ప్లీజ్. దయచేసి నేను చెప్పేది, నేను శివరూపం శివయ్య ఆ రూపం ఆ విధంగా నా జపంలో ఇట్లా చూసుకుంటా కాబట్టి నా మొక్కడంలో కానీ మీరు కూడా అట్లాగే చేయండి, సున్నితంగా చేయండి. ఆయన భగవంతుడు, కనీసం మనము ఆయనకేం చేయకుండా సున్నితంగా మంచిగా నిదానంగా చేస్తే
ఆ భోలా శంకరుడు నిదానం మనిషి, గాబర్ గాబర్ చేసే మనిషి కాదు, నిదానమే ప్రధానం మనిషి. ఇప్పుడు నువ్వు తపస్సులో కూర్చుంటే కొన్ని సంవత్సరాలకైనా ముంగట్కొచ్చి ప్రత్యక్షం చేస్తాడు, అన్ని పరీక్షలు పెడతాడు. శివయ్య ఆసమాషి కాదు. అట్లాంటిది మనం కూడా నిదానంగా చేయండి, నిదానంగా మీరు చేయండి ప్లీజ్. దయచేసి శివలింగ అభిషేకము మంచి నిదానంగా అన్ని విధాల, మీరు ఓన్లీ గంగాజలం చేసినా సంతోషపడతాడు, మీరు ఏది పెట్టినా సంతోషపడతాడు, మీరు లేకున్నా ఒక్క మారేడు దళం పెట్టినా సంతోషపడతాడు, అది లేకుంటే ఏ చేతిలో మీరు ఏది ఉన్నా సంతోషపడతాడు. అట్లాంటి శివయ్యని వేసి బండ అనుకొని రుద్ది రుద్ది చక్కరేసి మరీ గట్టిగా రుద్ది అంత ఇట్లా రప్పరప్ప చేయకండి ప్లీజ్. దయచేసి మీరు, నేను చెప్పేది ఇది, నన్ను ఏమన్నా ఈ విషయంలో తప్పులు ఉంటే నన్ను క్షమించండి, క్షమించండి. ఎందుకంటే నేను శివయ్య చేసేదాన్ని చూసి ఆ ఫీలింగ్ని నేను అర్థం చేసుకొని అరే మనమైతే అట్లా తట్టుకుంటామా అట్లా కాదు కదా అని ఆ భావనతో చెప్తున్నాను అంతేగాని ఎవరిని, ఎవరి భక్తిని నేనేమి తప్పనట్లేదు, ఎవరిని తప్పనట్లేదు. మనం చేస్తున్నాం చేస్తున్నాం, అదేందో కొంచెం మంచిగా నిదానంగా దైవ ఆ శివుడే మన ముంగడ కూర్చున్నాడేమో అని ఫీలింగ్తో చెయ్యండి, తప్పకుండా నెరవేరుతుంది.